శాశ్వత భూ హక్కుల భాగంగా భూ సర్వే నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దొత్తలూరు మండలం బ్రహ్మేశ్వరం గ్రామంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి మండల తహసీల్దార్ చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ మొత్తం 3 దశల్లో డ్రోన్ల ద్వారా భూ సర్వే జరుగుతుందని, నేడు తొలి దశలో దొత్తలూరు మండలం బ్రహ్మేశ్వరం ప్రారంభించడం జరిగిందని, ప్రతి అంగుళం తేడా లేకుండా జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీఓ మోహన్ బాబు, వైసీపీ నాయకులు, లక్ష్మీపురం సొసైటీ చైర్మన్ చేజర్ల చలమారెడ్డి, బ్రహ్మేశ్వరం సర్పంచ్ మీసాల సుబ్బరాయుడు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. సూర్య రమణారెడ్డి గారికి, ఒల్లూరు వెంకటరెడ్డి గారికి, ఇక్కడ కనిపించినటువంటి గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా. ఈ భూ సమగ్ర సర్వే అనేది బ్రిటిష్ వారి కాలంలో ఒకసారి జరిగింది. తర్వాత ఇప్పుడు ఈ కార్యక్రమం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం తీసుకొని ఈ కార్యక్రమం అనేది చేయడం అనేది చాలా ఉపయోగంగా ఉంటుంది. ఫస్ట్ ఒక ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అని చెప్పేసి మొత్తం ఒక 6 ఫేజెస్లో మేము చేయటం జరిగింది. గ్రౌండ్ వర్క్ చేసాము. గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత ఈ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళంతా పాత సర్వే రాళ్ళన్నీ సెలెక్ట్ చేసి అవన్నిటిని కూడా ఏర్పాటు చేసి ఈరోజు మనం డ్రోన్ ఫ్లై అనేది ఏర్పాటు చేయటం, దాని ద్వారా సర్వే చేయడానికి మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకుంటున్నాం. ఈ సర్వే అనేది రీసర్వే, రీసెటిల్మెంట్ రెండు రకాలుగా ఉంటుంది. ప్రస్తుతానికి సర్వే చేస్తాము. సర్వే చేసిన తర్వాత ప్రతి ఒక్క సర్వే నెంబర్ని కూడా మేము కొలుస్తారు. ఫస్ట్ డ్రోన్ ద్వారా సర్వే జరుగుతుంది. ఈ డ్రోన్ సర్వే జరిగిన తర్వాత ఈరోజు సర్వే చేసిన వరకు ఈరోజే దానికి సంబంధించిన మ్యాప్లు అనేవి ఇవ్వటం జరుగుతుంది.